కరోనా కొరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న ప్రపంచం టీకా కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎస్ఐఐ సీఈఓ అదర్ పునావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ టీకా కొనిషీల్డ్ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్లు పునావాలా పేర్కొన్నారు. అమెరికాకు పోటీగా చైనా కూడా అంగారక యాత్రకు సిద్ధమైంది. అమెరికా ఈ నెల 30న అంగారక యాత్రకు సిద్ధమవుతుండగా అంతకంటే వారం రోజుల ముందే చైనా తన థియోన్వెస్ 1 వ్యోమనౌకను అంగారకుడిపైకి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక రాకెట్ లాంగ్ మార్చ్ 5 ద్వారా దీనిని ప్రయోగించనుంది. హైనాస్ ప్రావిన్స్ లోని వెస్చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. థియోన్వెస్ 1 మిషన్ లో భాగంగా అంగారకుడిపైకి ఓ రోవర్ ల్యాండర్ ఆర్బిటర్లను చైనా పంపనుంది. 7 నెలల ప్రయాణం తర్వాత 5.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఫిబ్రవరి 2021న థియోన్వెస్ 1 అంగారకుడి కక్షలోకి ప్రవేశిస్తుంది. దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఆ తర్వాత ల్యాండర్ సాయంతో అంగారకుడిపైకి దిగి మట్టి నమూనాలు సేకరిస్తుంది. కరోనా వైరస్ వృద్ధులపై అధికంగా ప్రభావం చూపుతున్న వేళ ఈ మహమ్మారి నుంచి పెద్దలను కాపాడుకునేందుకు వైద్య నిపుణులు తాజా సూచనలు చేశారు. మిగతా వారితో పోలిస్తే 60 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు షుగర్, గుండె జబ్బు, హెచ్ఐవి, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్న వారిపై ఎక్కువగా ప్రభావం కనిపిస్తున్నందున కనీసం మరో నెల రోజుల పాటు హైరిస్క్ జోన్లో ఉన్నవారు ఎవరూ ఇల్లు దాటి బయటకు రావద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇక ఏపీలో 60 ఏళ్లు దాటిన వారు 50 లక్షల మంది వరకు ఉండగా వీరంతా గడప దాటి బయటకు రావద్దని, వీరి సంక్షేమంపై కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి వైద్య నిపుణులు సూచించారు. వీలైతే వృద్ధులను ప్రత్యేక గదిలో ఉంచాలని, వారు ఇప్పుడు వాడుతున్న మందులను కొనసాగించాలని సలహా ఇచ్చారు. కొందరు వైరస్ సోకకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్నారని, వాటిని వాడవద్దని కూడా సూచించారు. సరుకు రవాణా సేవల విషయంలో భారతీయ రైల్వే అత్యంత ప్రయోజనకరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గూడ్స్ రైళ్లకు నిర్ణీత కాల వ్యవధి ఉండకపోవడంతో అవి గమ్యానికి ఎప్పుడు చేరేది ఆ రైల్వేకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో కార్గోలో ఎక్స్ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కార్గో ఎక్స్ప్రెస్ సేవలను ప్రవేశపెడుతోంది. ఆగస్టు 5 నుంచి 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా దీనిని నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులకు ఈ కార్గో ఎక్స్ప్రెస్ తో ప్రయోజనం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాలియా తెలిపారు. రోడ్డు రవాణాతో పోలిస్తే 40% తక్కువని, అవసరమైన వారు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ లో సంప్రదించాలని సీసీఆర్ఓ సిహెచ్ రాకేష్ కోరారు. చర్చల ద్వారా శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామంటూనే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవలే తూర్పు లడక్ సరిహద్దు వద్ద తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా ఆ ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు మరవక ముందే అరుణాచల్ ప్రదేశ్ మెక్మెహాన్ రేఖ వెంబడి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. 40,000 మంది చైనా సైనికులు మెక్మోహన్ రేఖ దిశగా చైనా కదలడంతో భారత్ అప్రమత్తమైంది. డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడితే ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. గగనతల రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి పోరాట సామగ్రితో పాటు అరుణాచల్ ప్రదేశ్ కు బలగాలు, ఇతర యుద్ధ సామగ్రిని తరలిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిజర్వ్ బలగాలను సమీకరిస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. చైనా సైనికుల కదలికలను భారత్ నిశితంగా గమనిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత తొలుత 3 నెలల పాటు అన్ని రకాల రుణాలు చెల్లింపులపై మారిటోరియాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపై దాన్ని మరో 3 నెలల పాటు పొడిగించింది. అయితే ఇప్పటికీ చాలా రంగాలు లాక్డౌన్ ప్రభావం నుంచి బయటపడకపోవడంతో ఆగస్టు 31తో ముగియనున్న మారిటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వ్యక్తిగత రుణ గ్రహీతలకు మాత్రం మరోమారు మారిటోరియం పొడిగింపు అవకాశాలు లేవని తెలుస్తోంది. చాలా రంగాలు తిరిగి తెరుచుకోగా వ్యక్తిగత రుణాలపై మారిటోరియం పొడిగించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ రషీద్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీ20 ప్రపంచ కప్ ను ఐసీసీ వాయిదా వేసిన నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడుతూ ఐపీఎల్ నిర్వహణకు అనుగుణంగానే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఇలా జరుగుతుందనే విషయాన్ని తాము ముందే ఊహించామని చెప్పారు. ఒకవైపు టీ20 ప్రపంచ కప్ వాయిదా పడడం, మరోవైపు ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లను భారత్ అనుమతించకపోవడంతో పాక్ బోర్డు ఆ దేశ ఆటగాళ్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. కథానాయిక అనుష్క సినిమాలలోకి వచ్చి నేటితో సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇన్నాళ్లుగా తనను ఆదరిస్తున్న అభిమానులకు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అభిమానులందరూ ఈ విపత్కర సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల వీరిద్దరూ కలిసి చర్చించడం జరిగింది. ఆచార్య షూటింగ్ కి గ్యాప్ రావడంతో కొరటాల ప్రస్తుతం బన్నీ సినిమా స్క్రిప్ట్ పనిచేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం 9 విభిన్న ప్రేమ కథల్ని వెబ్ సిరీస్ గా రూపొందించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో దేనికైనా ఆయన దర్శకత్వం వహిస్తారా లేక వేరే వారికి అప్పగిస్తారా అన్నది ఇంకా వెల్లడి కాలేదు.